వెంకటాచల మండలం అనికేపల్లి పంచాయతీలోని పలు గిరిజన కాలనీలలో సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. అక్కడి ఎస్టీ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాల సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారని ఆయన అన్నారు. బట్టలు బాగా శుద్ధంగా ఉతికేస్తావా? తెల్లంగా బట్టలు అనికేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాశీనగర్ గ్రామానికి సంబంధించినటువంటి గిరిజన కుటుంబాలకి కొద్దిపాటి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి మీతో పలకరించి మాట్లాడి వెళ్ళడానికి ప్రత్యేకించి గ్రామానికి రావడం జరిగింది. ప్రధానంగా గతంలో అనేక సందర్భాలలో నేను మీకు చెప్పినట్టుగా 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ప్రతి కుటుంబానికి బియ్యం వంటనే పంపిణీ చేశాం. ఆ తర్వాత ప్రత్యేకించి యానాదులు ఉన్నటువంటి కాలనీలకు వెళ్లి వాళ్ళకి నిత్యావసర సరుకులు కొద్ది మేర పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈరోజు చాలా మంది దాతలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాం కాబట్టి పారదర్శకంగా ప్రతి ఒక్కరికి అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి ఈరోజు వాళ్ళంతట వాళ్లే ముందుకొచ్చి అయ్యా మీకు సంబంధించి ఎక్కడన్నా ఏదైనా అవసరం ఉంటే ఇదిగో మా వంతు చేతిని మీకు అందిస్తామని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్నటువంటి సందర్భం అని చెప్పి గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా ఈరోజు ఒక ప్రముఖ కంపెనీ ముందుకొచ్చి ఈరోజు అన్ని కుటుంబాలకి టైడ్ డిటర్జెంట్ పౌడర్ సంబంధించి ఒక కుటుంబానికి 80 కుటుంబాలకి కేజీ చొప్పున 1000 కుటుంబాలకు అందించండి అని చెప్పి ఒక్క టన్ను ఈరోజు దానికి సంబంధించినటువంటి టైడ్ పౌడర్ మనకి ఇవ్వడం జరిగింది. బట్టలు చుక్కునేటువంటి దాంతోపాటు కందిపప్పు వంటవన్న కల్పిస్తే 80 కుటుంబాలకు కొద్దిగా పాపం రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి కుటుంబాలు మరలా తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. అయినా కరోనా ప్రభావం కనిపిస్తుంది, పనులు ఎక్కువగా దొరికేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ ఇబ్బందులు కలగకూడదనేటువంటి ఆలోచనతోనే మరలా తిరిగి సుమారు 600 కుటుంబాలకి ఈరోజు ఒక అనికేపల్లి గ్రామ పంచాయతీలోనే మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనికేపల్లి పరిధిలో ఉన్నటువంటి గిరిజనులకు అందరికీ దీన్ని పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తాం.